టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కాపుల్లో బలమైన నాయకుడు. రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నా ఏ నియోజకవర్గమైనా సరే గంటా పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాడు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి వీచినా గంటా శ్రీనివాసరావుని మాత్రం ఓడించలేకపోయారు. కానీ ఇప్పుడు టీడీపీ అధికారంలో లేదు, ఇక గంటా కూడా పార్టీ మారతాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటికే ఆలస్యమైంది. గంటా ఇప్పటికే పలు పార్టీలు మారిన సంగతి తెలియంది కాదు. ఆయన టీడీపీలో ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. ఆయన దీనిపై స్పందించలేదు. అయినా సరే ఆయన పార్టీ మారడం పక్కా అని చెబుతున్నారు. దీంతో ఒక్కసారి విశాఖపట్నంలో రాజకీయ పరిస్థితులన్నీ మారిపోయాయి. అప్పుడే ఆయన పార్టీ మారితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడా, ఇక్కడ విశాఖ నార్త్లో ఉప ఎన్నికలు జరుగుతాయా అని ఇప్పటి నుంచే అనుకుంటున్నారు. కానీ ఆయన నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదు. కానీ ఈ దసరా రోజుల్లో పార్టీ మారుతాడని తెలుస్తోంది. దీంతో ఇక్కడ వైసీపీ నుంచి మరొక నేతకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్నికల ముందు భీమిలీ సీటు కావాలని పట్టుబట్టి అదే రీజన్గా చూపి వైసీపీలోకి వెళ్లిన అవంతి శ్రీనివాస్ ఇప్పుడు అతనికి ఇబ్బందిగా మారాడట. ఒకప్పుడు గురు శిష్యులుగా మెలిగిన వీరు కాలంతో పాటుగా శత్రువులయ్యారు. ఒకవేళ నిజంగా గంటా వైసీపీలోకి వస్తే తన గుర్తింపు ఎక్కడ పోతుందో అని అవంతి శ్రీనివాస్ గంటా రాకని వ్యతిరేకిస్తున్నాడు. మరి చూద్దాం ఏం జరుగుతోందో అని రాజకీయ విశ్లేషకులు అంతా ఎదురుచూస్తున్నారు. గంటా ఏ పార్టీలో ఉన్నా హైకమాండ్ను ఆకట్టుకుంటాడు. తానేం చేసినా చాలా పద్ధతిగా పావులు కదుపుతాడు. ఇప్పుడు అంతే అంటున్నాడు. గతంలో అయ్యన్న పాత్రుడు ఎంతగా వారిస్తున్నా చంద్రబాబు గంటాను తీసుకున్నారు. ఇప్పుడు అవంతి కాదన్నా జగన్ అతన్ని తీసుకుంటారని సమాచారం. అదే జరిగితే మరోసారి విశాఖ వైసీపీలో అంతర్గత పోరు తప్పదని తెలుస్తోంది. బీజేపీకి వెళ్లడం గంటాకు సుతారం ఇష్టం లేదట. అందుకే వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారంటున్నారు అనుచరులు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ విఎస్ఆర్ ఛానల్స్.